అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎస్ఎం టాక్స్. మీరు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్త్రీ గొప్పతనం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. స్త్రీ కారణంగానే సృష్టికి శోభ చేకూరుతుంది అన్నారు పెద్దలు. ఇంటికి దీపం, కంటికి వెలుగు అన్నారు ఎంతోమంది మహాకవులు. పురుషులు ఎందరున్నా అదొక సత్రమే అవుతుంది. ఒక స్త్రీ ఆ ప్రాంగణంలోకి ప్రవేశించినప్పుడే అది ఇల్లు అవుతుందని ఎంతోమంది పెద్దలు చెబుతూ ఉన్నారు. పురుషుడికి కూడా అనుభవజ్ఞమే అయిన విషయం కూడా. ముఖ్యంగా స్త్రీ యువతిగా, ఇల్లాలిగా, తల్లిగా నిర్వహించే పాత్ర పోషణ ఎంతో నైపుణ్యంతో కూడుకున్నది. ఆమె అంతర్గత శక్తులు అపురూపమైనవి, బాధ్యతలు అమోఘమైనవి. ఈ దేశము ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కట్టుబాట్లు స్త్రీల మూలంగానే సజీవంగా కొనసాగుతున్నాయన్నది నిత్య సత్యం. కవులు, కళాకారులు, నిజ జీవిత విజేతల్లో తెలివైన యువతులు రగిల్చే ఉత్తేజం, స్ఫూర్తి అనితర సాధ్యం. ఇల్లాలిగా స్త్రీ పాత్ర మరింత విస్తృతమైనది. భార్య అనే పదానికి మన భాషలో ఎన్నో పర్యాయ రూపాలు పుట్టుకొచ్చాయి. అవన్నీ ఆమె చేపట్టే బాధ్యతలకు ప్రతీకలు. ఆ భూమికను అనుసరించి ఆయా సందర్భాల్లో ఆ పేర్లతో వ్యవహరించాలి. అగ్నిసాక్షిగా వివాహమాడిన స్త్రీని పత్ని అంటారు. యజ్ఞయాగాదులలోనే కాదు, శుభ అశుభ కార్యాలన్నింట సహధర్మచారిణిగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆమెను ధర్మపత్నిగా పిలుస్తారు. ఆలు అంటే స్త్రీ, ఇంటావిడ అని అర్థము. ఇంటి ఆలు అని దీనికి మరో పేరు. ఇంటికి యజమానురాలు అని కూడా అంటారు. అనే అర్థాల్లో ఆమెను ఇల్లాలిగా సంబోధిస్తారు. భార్య అనే మాటకు అర్థం వేరు. భర్త తన ఉద్యోగ వ్యాపారాల రీత్యా గ్రామాంతరాలకు వెళ్ళినప్పుడు భర్త స్థానంలో కుటుంబ బరువు బాధ్యతలను నిర్వహించేది భార్య. సత్వగుణముతో శోభించే స్త్రీ సతి. అన్ని వేళలా భర్తతో కలిసిమెలిసి అన్యోన్యంగా జీవనం సాగించేది దార. ఇలా ఒక్కో కర్తవ్యానికి ఒక్కో పేరు. బాధ్యతకు సరితూగే సంబోధన భావన. ఏ పాత్రకు ఆ పాత్రే విభిన్నమని చెప్పుకోవాలి, ప్రత్యేకమని చెప్పుకోవాలి. ప్రతిదానికి ఎన్నో పర్యాయ పదాలను ప్రతిపాదించే ఆంగ్ల భాష భార్యకు మాత్రం ఒక్క వైఫ్ అనే పదాన్ని మాత్రమే చెప్పి ఊరుకుందండి. అర్ధాంగి అనే పదానికి సరిపడేలా బెటర్ ఆఫ్ అనే ముద్దు పేరును వ్యాప్తిలోకి తెచ్చింది ఆంగ్ల భాష. భార్యకు ఎన్నో పర్యాయ పదాలు వినియోగంలోకి రావడం భారతీయ భాషల పరిపుష్టికి చిహ్నం. స్త్రీకి అన్నింటికన్నా గొప్ప గౌరవం వాచకం తల్లి. అమ్మ అంటే అమృతమూర్తి. అన్ని చోట్ల తాను ఉండలేని ప్రత్యేక పరిస్థితుల్లో భగవంతుడే తనకు ప్రతిరూపంగా సృష్టించిన పాత్ర పేరు అమ్మ. బ్రహ్మ చేసే పనికి అమ్మ సాయపడుతుంది. అమ్మ సహకారం లేనిదే బ్రహ్మ సృష్టి ఎక్కడా సాగదు. లోకంలో స్త్రీలది ఇంతటి యోగ్యమైన బాధ్యతాయుతమైన పాత్ర కాబట్టి దేశపాలనలో, ప్రభుత్వ నిర్వహణలో, సామాజిక సంస్కరణల్లో స్త్రీలు పాలు పంచుకోవాలని ఋగ్వేదం ఆశించింది. స్త్రీ ధైర్యవంతురాలు కావాలని యజుర్వేదము దీవించింది. జ్ఞానవంతురాలై ప్రజల్ని వివేకవంతులుగా తయారు చేయాలని అథర్వణ వేదం ఆదేశించింది. అన్ని రకాలుగా శక్తివంతురాలైన స్త్రీ ముందు లోకం మోకరిల్లాల్సిందే. స్త్రీయత్వానికి జేజేలు పలకవలసిందే. కానీ ప్రస్తుత సమాజంలో ఆడదానికి ఆడదే శత్రువని రుజువవుతుంది. ఎందుకంటే ఎక్కడో ఒక ఇంటిలో ఆడపిల్లగా పుట్టి బాల్యమంతా ఆ ఇంటిలో గడిపి యుక్త వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తారు. అత్తారింట్లో అత్తమామలు భర్త మంచిగా ఉండి సబాబుగా సాగితే ఆ జన్మ సార్థకమవుతుంది. అదే స్త్రీమూర్తి ఇంకొక ఇంటికి వచ్చి ఇల్లాలిగా ఉండాలి అంటే ఒక కత్తి మీద సాములాంటిది అవుతుంది ప్రస్తుత సమాజంలో. ఓకే ఫ్రెండ్స్, స్త్రీని అన్ని వేళల అన్ని జాతులలో, అన్ని మతములలో, అన్ని దేశాలలో అంతలెక్క ప్రతి విషయంలోనూ స్త్రీని ఉన్నత స్థానంలో నిలబెట్టి ఎక్కడ గౌరవింపబడతారో, ఎప్పుడు గౌరవింపబడతారో, ఆ క్షణాలు ఎప్పుడు వస్తాయో వేచి చూద్దాం. ఏ ఒక్కరికి ఆ గౌరవం దక్కితే కాదు, అందరి స్త్రీమూర్తులకి దక్కాలనే కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.